మునుగోడు ఎన్నిక మరోసారి ఉత్కంఠంగా మారబోతుంది. నేతల పార్టీ మార్పుతో ఓటర్ల తీరేంటన్న సస్పెన్స్ కొనసాగుతుంది. ఏడాదిలోనే మునుగోడులో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి రాజగోపాల్ రెడ్డి వెళ్లారు, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చలమల కృష్ణారెడ్డి వెళ్లారు, ఇటు కాంగ్రెస్ నుంచి పాల్వాయి శ్రవంతి కూడా బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయింది. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చిన సిపిఐ ఇప్పుడు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వబోతుంది. ఏడాదిలోనే ఇన్ని మార్పులు, మొత్తం మీద మునుగోడు ముఖ చిత్రమే మారిపోయింది. నేతల పార్టీ మార్పు ఫలితాన్ని మార్చబోతుందా, మునుగోడు తీర్పు ఎలా ఉండబోతుంది అన్నది ఉత్కంఠగా మారిన పరిస్థితి. ఇక ఉప ఎన్నికల్లో 10,309 ఓట్ల మెజారిటీతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుంది, నేతల పార్టీ మార్పు ఫలితాన్ని మార్చబోతుందా, మునుగోడు తీర్పు ఎలా ఉండబోతుంది అనే ఉత్కంఠ చర్చ అయితే సాగుతున్న పరిస్థితి. ఎస్, మా ప్రతినిధి రమేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రమేష్, ముఖ్యంగా మునుగోడులో ఏడాది తర్వాత పూర్తిగా ముఖ చిత్రమే మారిపోయింది. నేతలంతా కూడా పార్టీలు మారారు, ఇటువైపు నుంచి అటువైపు, అటువైపు నుంచి ఇటువైపు. ఓవరాల్గా మునుగోడులో ఈసారి ఎన్నిక ఎలా ఉండబోతుంది, ఉప ఎన్నిక తర్వాత ఏడాది తర్వాత జరిగే ఈ సాధారణ ఎన్నికల్లో మునుగోడుకు సంబంధించి ఎలాంటి తీర్పు ఉండబోతుంది, నేతల మార్పు ఎలాంటి ప్రభావాన్ని చూపబోతుంది? రమేష్, చూసినట్లయితే ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఉత్కంఠ పోరు కొనసాగిందో, ఇప్పుడు జనరల్ ఎలక్షన్ లో కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా అదే పోరు కూడా కొనసాగుతుంది. మునుగోడు అనేది మొత్తం అన్ని నియోజకవర్గాల్లో నల్గొండ జిల్లాలో ఒక విధమైనటువంటి ద్విముఖ పోరు ఉంటే, ఆ మునుగోడులో మాత్రం అందుకు భిన్నంగా త్రిముఖ పోరు అనేది ఇక్కడ కనపడుతుంది. అభ్యర్థులు మాత్రం పోటాపోటీగా, గతంలో బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి ఆ పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ లోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. చెలమల కృష్ణారెడ్డి బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. అదేవిధంగా మొన్న ఉప ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పాల్వాయి శ్రవంతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, పాల్వాయి శ్రవంతి కాంగ్రెస్ పార్టీ మారి ఆ బీఆర్ఎస్ పార్టీలో చేరనుంది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా రోజుకు రోజు కూడా మునుగోడులో ముఖ చిత్రం అనేది మారుతుంది. మునుగోడులో మాత్రం ఆ ఉప ఎన్నికలకు భిన్నంగా ఇప్పుడు ఎన్నిక అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా క్లారిటీతో కూడా చెప్తుండడం జరుగుతుంది. మొత్తం గతంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే ఉండే, కానీ ఇప్పుడు బీజేపీ కాదు కాంగ్రెస్ నే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు అంటున్నారు. అదేవిధంగా ఆ ఎవరైతే నియోజకవర్గ ఓటర్లు ఉన్నారో కూడా, ఓటర్లు కూడా నిన్న మొన్నటి వరకు బీజేపీలో ఉన్నవారు కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు బీఆర్ఎస్ పార్టీలో చేరడం, వరుసగా పార్టీల మార్పులు చేర్పులు మాత్రం నియోజకవర్గ వ్యాప్తంగా కండువాలు మారుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడు అక్కడ పోరు చూసినట్లయితే ఉప ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ రంగంలోకి ఉండడం, త్రికోణ పోరు జరిగితే ఖచ్చితంగా తనకు లాభించే అవకాశమే అని విజయంపై ధీమా వ్యక్తం చేస్తుండగా, ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ముందు నుంచి కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్నటువంటి మునుగోడు నియోజకవర్గంలో గతంలో బీజేపీకి ఓట్లు లేకున్నా కానీ మొత్తం కింద 87,000 ఓట్ల వరకు కూడా రావడం జరిగింది. వారంతా కూడా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బలంగా కోరుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చారని కూడా చెప్తున్నప్పటికీ కూడా పార్టీ మారిన విషయం కూడా నియోజకవర్గంలో ఒక చర్చ జరుగుతున్నా కానీ ఆ పార్టీ మార్పు ఏ విధంగా జరిగింది, అప్పుడు ఉన్న పరిస్థితులు ఏంది, ఇప్పుడున్న పరిస్థితులు ఏంది అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. చేరికల మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆ బీజేపీ నుంచి పోటీ చేయడం అనేది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో 87,000 వరకు ఓట్లు వచ్చాయి కాబట్టి బీజేపీ గతంలో మునుగోలులో లేకున్నా కానీ ఆ సింబల్ అనేది కమలం పువ్వు గుర్తు అనేది మన ఉప ఎన్నికల్లో ఆ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తున్నప్పటికీ కూడా చాలా వరకు ఇంకా కమలం పువ్వు గుర్తే అనే కాదు కొంతమంది చాలా వరకు ఉన్నారు. దాన్ని ఆ సింబల్ ని ప్రజల్లోకి ఆ బలంగా తీసుకెళ్లాలి, లేకపోతే మన జరిగినటువంటి 87,000 ఓట్లు, మన వచ్చినటువంటి 87,000 ఓట్లకు చాలా వరకు కూడా ఇంకా కమలం పువ్వు గుర్తే జనాల్లో బలంగా ఉంది కాబట్టి ఆ ఓటు ఆ సింబల్ ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు. అయితే ఇదే అదునుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ప్రతీకారం తీర్చుకునేందుకు చెలమల కృష్ణారెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రచారం కూడా మొదలు పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఉప ఎన్నికల్లో బీజేపీ సింబల్ అనేది బలంగా వెళ్ళిపోయింది, 87,000 ఓట్లు వరకు వచ్చాయి కాబట్టి చెలమల కృష్ణారెడ్డి కూడా దాన్ని క్యాచ్ చేసుకునే పనిలో ఉన్నారు. ఖచ్చితంగా తాను గెలవడమే కాకుండా కూడా రాజగోపాల్ రెడ్డి ఓడియడమే తమ కర్తవ్యం అంటూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాల్వాయి శ్రవంతి కూడా మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో పాల్వాయి శ్రవంతికే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కడం జరిగింది. ఆమె మొదటగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి మద్దతు తెలిపినా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా గతంలో లాగా లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా తమను పట్టించుకోవడం లేదంటూ కూడా నిన్న ప్రెస్ మీట్ ద్వారా వివరించడం జరిగింది. ఆమె బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం
ఏదేమైనప్పటికీ కూడా మొత్తం మీద ఆ మునుగోళ్ళ మాత్రం ఒక భిన్నంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని వేరే ఎన్నికలకు భిన్నంగా కూడా మునుగోడు ఉపఎన్నికను కొనసాగుతుందని చెప్పవచ్చు। ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటారో మొత్తం కూడా కన్ఫ్యూజన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది। బిఆర్ఎస్ నుంచి ఇప్పటికే చాలా వరకు ఆ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై అసమ్మతితో కూడా చాలా వరకు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో ఇక్కడ చౌటుపల్లి మున్సిపల్ చైర్మన్ కాని నాంపల్లి జెడ్పీడీసీ మున్గోడు జెడ్పీడీసీ చాలా వరకు నాయకులు ఆ దృష్టి సారించి కూడా పార్టీ మారినటువంటి పరిస్థితి। కానీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నాయకులు మారినంత మాత్రాన కూడా ఓటర్లు కాత్రం ఖచ్చితంగా బిఆర్ఎస్ కే పట్టం కట్టుతారని కూడా చెప్పడం జరిగింది। కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో బీజేపీ నుంచి ఎందుకు పోటీ చేయడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వస్తున్నారు, మళ్ళీ పార్టీ మారనన్న గ్యారంటీ ఏందని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు। కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఆ అవకాశాన్ని ఖచ్చితంగా చేరికలపై దృష్టి పెట్టారు। గతంలో ఏ విధమైనటువంటి తప్పులు జరిగాయో ఆ తప్పులన్నింటిని కూడా సరిదిద్దుకోవాలని కూడా చూస్తున్నారు। చేరికలను గతంలో చాలా వరకు కూడా పెద్ద ఎత్తున చేరికలు కూడా ఈ పార్టీ నుంచి వచ్చిన వారు కూడా చాలా వరకు ఆ ఓటర్లకు రీచ్ కాలేదు, కాబట్టి ఖచ్చితంగా ఓటర్లనే ప్రసన్నం చేసుకోవాలనే పనిలో ఉన్నారు। ఇప్పుడున్నటువంటి వేవ్ అదేవిధంగా స్టార్ క్యాంపెయినర్ గా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది, ఇప్పుడు ఉన్నటువంటి ఊపుతో గెలవాలని చూస్తున్నారు। ఆ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మూడు పార్టీలు కూడా పోటాపోటీగా ఒక త్రిముఖ పోర్ అనేది మునుగోడులో కనపడుతుందని చెప్పవచ్చు। నేతలు మాత్రం పూర్తిగా నియోజకవర్గంలో గతంలో ఉప ఎన్నికల్లో ఏ విధమైనటువంటి హడావిడి కనపడుతుందో ఇప్పుడు మునుగోడులో కూడా ఈ జనరల్ ఎన్నికల లో కూడా అదే విధమైనటువంటి హడావిడి కొనసాగుతుంది। ఎవరికి వారు కూడా ఆ బీజేపీ తరఫున చూసినట్లయితే నామినేషన్లు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ఒకే రోజు నామినేషన్ కూడా వేయడం జరిగింది। ఎవరికి వారు ఆ నామినేషన్ల రోజే ఆ తన బలం నిరూపించుకోవాలని కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించడం జరిగింది। కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారీ ర్యాలీతో నామినేషన్ వేయడం జరిగింది। కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఇప్పటికే సీఎం కేసీఆర్ సభ కూడా ముగిసింది, ఆ మునుగోడులో సీఎం కేసీఆర్ సభలో కూడా చెప్పడం జరిగింది అవసరమైతే మళ్ళీ మునుగోడుకు వస్తానని చెప్పడం జరిగింది। రేపు 20వ తారీఖు నకరికల్ నల్గొండలో కూడా సీఎం సభలు ఉన్నాయి, మళ్ళీ మునుగోడుకు ఆ సీఎం కేసీఆర్ వస్తారా లేరా అని జరుగుతుంది। అదే విధంగా ఆ బీజేపీ నుంచి అగ్రనేతల ప్రచారం కూడా ఉంటుందని కూడా చెలమల కృష్ణారెడ్డి చెప్తున్నారు। ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇటీవల ఈ 3-4 ఆ రాష్ట్రాల ఎన్నికల ప్రచారం కూడా ముగుస్తుంది, కాబట్టి చివరిగా 4-5 రోజుల పాటు అగ్రనేతలంతా కూడా రాహుల్, ప్రియాంక, కర్ణాటక ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలంతా కూడా తెలంగాణపై ఫోకస్ చేశారు, కాబట్టి మొత్తం మునుగోడులో కూడా ఒక అగ్రనేతను తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం నిర్వహించాలని చూస్తున్నారు। ఏదేమైనప్పటికీ కూడా 87,000 ఓట్లతో కమలం పువ్వు గుర్తు జనాల్లో సింబల్లో గట్టిగా ఉంది, ఆ సింబల్ ప్రమాదకరంగా మారే అవకాశం కనపడుతుంది। కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే కూడా ఇంకా బీజేపీ గుర్తు అనేది బలంగా ఉంది, కాబట్టి ఆ గుర్తు కన్ఫ్యూజన్ కాకుండా ఆ చెయ్యి గుర్తు అనేది కాంగ్రెస్ పార్టీ గుర్తు అనేది ప్రజల్లోకి వెళ్లే విధంగా విస్తృత ప్రచారం అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి పరిస్థితి మునుగోడులో కనపడుతుంది। ఏదేమైనప్పటికీ కూడా ఉప ఎన్నికలకు భిన్నంగా కొనసాగుతుంది, ఉప ఎన్నికల్లో ఎంత హైప్ మునుగోడు అంటే ఎంత హైప్ క్రియేట్ అయిందో ప్రస్తుతం ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా మునుగోడు అనేది ఒక ముఖ చిత్రం అనేది మారే పరిస్థితి అయితే కనపడుతుంది అని చెప్పవచ్చు రామదాస్. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్. ఇది మొత్తం మీద ఏడాదిలో మునుగోడులో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పుడు బీజేపీ నుంచి పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చలమల కృష్ణారెడ్డి వెళ్ళారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పాల్వాయి శ్రవంతి ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళింది. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చిన సిపిఐ ఇప్పుడు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వబోతుంది. ఏడాదిలో మొత్తం ముఖ చిత్రం మారిపోయింది. అయితే నేతల పార్టీ మార్పు ఫలితాన్ని మార్చబోతుందా?